बाहुबली सीरीज तर्वात राजमौली क्रेज आकाशाने दाकिंदे बाहुबली तर्वात ओक रेंज लो वच्चिन भारी मल्टी स्टारर त्रिबुलार राम चरण एनटीआर लीड रोल्स लो राजमौली दर्शकत्वंलो वच्चिन त्रिबुलार चित्रं इंडियन बॉक्स ऑफिस वद्द भारी कलेक्शन्स ने साधिंचिंदे इंडियन सिनेमा इक्कड आडिते गोप्पे मुंदी अनुकुन्नारो एमो कानी ఈ చిత్రాన్ని జపాన్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఎన్ని కమర్షియల్ సినిమాలు తీసినా రాజమౌళికి బాగా పేరొచ్చిన చిత్రం ఈగ. స్టార్ హీరోలతో కాకుండా ఒక మామూలు ఈగను హీరోగా పెట్టి సినిమా తీయడం, టెక్నికల్ గా కూడా ఈ చిత్రంతో రాజమౌళి చాలా అప్గ్రేడ్ అయ్యాడు. అంతటి పేరు తెచ్చుకున్న రాజమౌళి నుంచి వచ్చిన మూవీ కావడంతో ఈ చిత్రం జపాన్ లో కూడా భారీ స్థాయిలో విజయం సాధించింది. ఒకప్పుడు సినిమా ఎంత బాగా ఆడిందో చెప్పడానికి ఎన్ని రోజులు ఆడిందో తెలుసుకునేవారు. ఎన్ని రోజులు థియేటర్ లో ఒక సినిమా ఆడితే అంత సూపర్ హిట్ గా తెలిచేవారు. కానీ ప్రస్తుతం ఆ సిచువేషన్ లేదు. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఎంతటి సూపర్ హిట్ చిత్రమైనా నెల రోజులు ఆడడమే కష్టంగా మారింది. అలాంటిది త్రిబుల్ ఆర్ చిత్రం ఏకంగా 91 వారాలు విజయవంతంగా ప్రదర్శితమవుతూ అందరికీ షాక్ ఇచ్చింది. పోనీ అది మన భారతదేశంలోనేనా అంటే కాదు, జపాన్ లో ఒక థియేటర్ లో కంటిన్యూగా 91 వారాలు ప్రదర్శించబడి కొత్త రికార్డులను నెలకొల్పింది. త్రిబుల్ ఆర్ చిత్రాన్ని మన వాళ్ళు మర్చిపోయినా జపాన్ ఆడియన్స్ మాత్రం మర్చిపోలేదు. త్రిబుల్ ఆర్ చిత్రం వల్లే జపాన్ లో ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు దక్కని అరుదైన రికార్డు గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఓటీటీ హవా నడుస్తున్న ఈ టైంలో ఇన్ని వారాలు ప్రదర్శించబడటం అంటే మామూలు విషయం కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వారం ఆ థియేటర్ లో త్రిబుల్ ఆర్ కు చివరి వారం కావడంతో సదరు థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా పోస్టర్ ను షేర్ చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తం ఇండియన్ సినీ ప్రముఖులు సైతం ఈ రేర్ రికార్డ్ కి ఫిదా అవుతూ ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్లు సైతం జపాన్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు సైతం అత్యధిక వసూళ్లు నమోదు కావడంతో పాటు ఏకంగా ఒక థియేటర్ లో 91 వారాలు కంటిన్యూగా ఉండటం వల్ల ప్రపంచ సినీ ప్రముఖులంతా ఇండియన్ మూవీ అది మన తెలుగు సినిమా వైపు చూసేలా రాజమౌళి చేశారు.